చేసినా చేసినా మీ దోసగాడు మళ్ళీ ఫోను వాడి దగ్గర పోయినా అంటే ముక్కు పగుల్లా చెప్తున్నా. ఇంట్లో ఎంత అడుగు బయట పెట్టేదే లేదు. అసలు ఇంటి గురించి ఏమన్నా ఫిగర్ ఉందా లేదా నీకు? ఎన్ని పనులు ఉన్నాయి తెలుసా? గ్యాస్ అయిపోయింది, కరెంట్ బిల్ కట్టాలి, ఇవ్వాలా, లేకపోతే ఇద్దరం కూర్చొని సీకట్లో ఆడుకోవాలి. మళ్ళీ తర్వాత ఏమనుకున్నా? హలో హలో, అరే ఏడదోరా, అన్నం తిన్నామని కూర్చుంటే కంపేస్తుంది వాసన, ఎప్పుడు చేస్తావు ఇవన్నీ? హలో, అరే ఏడదో అబ్బాయి నువ్వు. అసలు నేను చెప్పింది వినిపిస్తున్నా లేదా? బారికి రారా ముందు. ఇన్ని రోజులు ఏం చెప్తున్నా ఒక్క పని కూడా చేయలేదు. ఏంది? అరే బారికి రారా ముందు. ఏడిగిరా, అరే మళ్ళా చెప్తారా? నువ్వైతే బారికి రారా ముందు. ఇప్పుడే లేచినా కదా టాయిలెట్ పోవాలి. అసలు ఏమైంది చెప్పు కదా, లైఫ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి రా, నువ్వైతే రారా ముందు. బేకార్ గంటలక పొద్దునే గాయమైపోయి రాత్రికి తేలుతావు. ఇల్లు మీద ఏమన్నా సోయిందా లేదా? దోస్తులు దోస్తులు అంటూ వాళ్ళతోనే సంసారం పెట్టుకో. మన సంసారం ఎట్లాగో ఆగం పెట్టించినావుగా, అన్ని నెత్తి మీద తెచ్చుకొని నీకు ఫోన్ చేస్తాడు. నువ్వు ఏమో మూతి కూడా కడుక్కోకుండా వాడి వెనక తిరుగుతావు. వాడికి ఏం పని పాటు ఉండదు. సాయంత్రం వచ్చి చేస్తా కదా, ఎందుకంటే దొబ్బుతున్నావు. వస్తాది. అబ్బా ఈ సొసైటీ, జాబు, ఉద్యోగము, పెళ్ళి, గిల్లి ఎన్నాళ్ళరా ఇదే, దీని చుట్టే తిరిగి తిరిగి తిరిగి. మనకంటూ ఏం ప్యాషన్ ఉండదారా?